రెండు తెలుగు రాష్ట్రాల్లో పురుల సంచారం ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని ఆవాసాలపై పులులు దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచరిస్తుందనే అనుమానాలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలోనూ ఈ ప్రమేద ప్రదేశంలో ఓ పులి కొన్ని రోజుల పాటు సంచరించింది. మరోసారి పులి తిరుగుతుందనే వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం బాపన్నదార గ్రామ సమీపంలో దూడను పెద్ద పులి చంపేసింది. పశువులపై దాడి చేసిందన్న విషయం తెలిసి అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తూ ఉన్నారు. దూడను చంపిన ప్రదేశాన్ని చేరుకుని పరిశీలించారు. అక్కడ పులి పాదముద్రలు అధికారులు గుర్తించారు. పగ్మాక్ సాధారణంగా దూడను చంపినట్టు ఆఫీసర్లు నిర్ధారించారు. ఇక బాపన్నదార గ్రామ ప్రజలను అలర్ట్ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ప్రజల గుండెల్లో గుబులు పుట్టేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని బాపన్నదార గ్రామం వద్ద అయితే ఒక దూడను చంపి తిన్నట్టుగా కూడా ఆనవాళ్ళు 7వ తారీఖు శనివారం అయితే గుర్తించారు గ్రామస్తులు. దీంతో అక్కడ ఏదో గుర్తు తెలియని జంతువు అయితే దూడ మీద అటాక్ చేసిందంటూ కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీని చేపట్టారు. అయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదైతే 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అంతా కూడా అడవి ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడు పట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే ఆ దూడని చంపి తిన్న ప్రదేశంలో కూడా 4 ట్రాప్ కెమెరాలు ఉంచారు. అసలు ఇది పులియా లేకపోతే ఏ జంతువు అనే దాన్ని నిర్ధారించుకోవడానికి అయితే 2 రోజుల సమయం పట్టింది. అయితే నిన్న తాజాగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి సిబ్బందితోటి అటవీ ప్రాంతాల్లో కూడా అంటే ఆ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఆ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కూడా జల్లెడు పట్టారు అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ క్లియర్గా అయితే అడవి ప్రాంతంలో అయితే గుర్తించారు. చూసుకున్నట్లయితే అక్కడ పగ్మాక్స్ ని గుర్తించారు. పగ్మాక్స్ కూడా అతి పెద్దగా ఉండడంతో సుమారుగా 14 మీటర్స్ వరకు కూడా ఆ పగ్మాక్స్ ఉండడంతో దాన్ని పెద్ద పులిగా అయితే ప్రాథమికంగా అధికారులు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. నిపుణుల బృందం అంతా కూడా కలిసి దాన్ని పెద్ద పులి పంజాగా అయితే అది గుర్తించారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజవొమ్మంగి సమీపంలో ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా గత వారం రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు అబ్జర్వేషన్ లో ఉంది. అయితే అదే ఇటు పక్కకి ఏలేశ్వరం వైపు వచ్చిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల బాపన్నదారతో పాటు 20 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఆ గ్రామ ప్రజలు కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ గుంపులుగా మాత్రమే తిరగండి, ఎవరైనా చేతిలో కర్రలు తీసుకుని వెళ్ళండి, రాత్రి సమయంలో అయితే ఏదైతే చీకటి పడే లోపే మొత్తం అందరూ కూడా ఇంటికి చేరుకోండి, అడవి ప్రాంతాలలో మేకలను కానీ లేదంటే పశువులను కానీ మేపుకునేందుకు అయితే వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు రిస్ట్రిక్షన్స్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను కూడా అధికారులు పంచుతున్న పరిస్థితులు పత్తిపడి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే బాపన్నదారతో పాటు కొన్ని గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అవి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో తాడువాయి కావచ్చు, పొదరపాక కావచ్చు, పాండవులపాలెం, అలాగే పెద్దమల్లపురం, అలాగే వెల్లంగి, అనుమర్తి, అలాగే చూసుకున్నట్లయితే బొండేరు గ్రామాలతో పాటు అనేక గ్రామాలకు సుమారు 20 గ్రామాలకు అయితే పూర్తి స్థాయిలో అధికారులు అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిగా అధికారులు పులిని మానిటర్ చేయడానికి అయితే ప్రస్తుతం 4 ట్రాప్ కెమెరాలు సరిపోవట్లేదంటూ కూడా ఇంకో 2 ట్రాప్ కెమెరాస్ ఈ రోజు ఉదయం అమర్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే చూసుకున్నట్లయితే పత్తిపాడు మండలం సప్లాన్ ఏజెన్సీ బురదకొండ పంచాయతీ పరిధిలో ఉన్న బాపన్నదార అలాగే దారపల్లి అటవీ ప్రాంతంలో పాదముద్రల ఆధారంగా అయితే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రజలు కద్దబుల్ సంచారంతో అయితే ప్రాణాలు గుండెలో అరచేతిలో పట్టుకుని అయితే ప్రస్తుతం అయితే ప్రజలు బతుకుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పులి పంజా సైజ్ చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే అది చాలా పెద్ద జంతువు, అంటే చాలా వయసు ఎక్కువగా సుమారుగా 5 నుంచి 9 సంవత్సరాల లోపు వయసు ఉన్న పెద్ద పులిగా కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.